యా శ్రీనివాస్ గారు, మీ కంక్లూజన్కి వచ్చే ముందు ఒకసారి వెంకటస్వామి గారు, మీ క్విక్ కంక్లూజన్, ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్, ఓవరాల్గా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఈ విషయంలో అనేది. అంటే ఇప్పుడు మనము అప్డేట్ చేసుకున్నాం కాబట్టి అప్డేట్ చేసినటువంటి సరే ఒక ఎలివేటెడ్ గ్రూప్ కి అయితే ఇమీడియట్ గా తెలిసిపోతుంది. ఓకే, కానీ సామాన్యునికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వీటిని సామాన్యుని వరకు చేరేటువంటి ఒక మెకానిజాన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసినట్టు ఉంటే సామాన్యుని కూడా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏదో ఒక వ్యవస్థ చేయాలంటే ప్రజాప్రతినిధులు ద్వారానా లేకపోతే బ్యూరోక్రసీ ద్వారానా ఏదో ఒక మార్గంలో ఈ అంటే అప్డేట్ చేసిన వాటిని అది అప్డేట్ అయిందనేది తెలియకుండా ఉంటే ఓకే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అవును, దాన్ని కొద్దిగా అంటే నేను అనేది విస్తృతంగానే స్ప్రెడ్ చేసి దాన్ని ప్రచారం కల్పిస్తే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అని నేను భావిస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, చివరిగా మీ కంక్లూజన్, అంటే నిజంగా వారు అన్నట్లుగా కూడా అంటే ప్రజలకి తెలియాలి ఖచ్చితంగా మనం చట్టం చేశాము అనే దానికంటే కూడా ఇంకా దాని తర్వాత కూడా చివరి వరకు కూడా వెళ్ళాలి. సో ప్రజలకు తెలియాలి, ఆ ఉపయోగించుకోవాలి, ఆ న్యాయం జరుగుతుంది, చట్టం మారింది అనేది. సో ఆ విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ముందుకెళ్లే ప్రయత్నం జరగబోతోంది, ప్రాక్టికల్గా ఎలా ఉండబోతుంది? డిఫరెంట్ గా ఇది ప్రచారం అమలుతోనే మొదలైతుంది. అమలు ఎట్లయితే స్టార్ట్ అవుతుందో దాని ద్వారా ప్రజలకు ఆ యొక్క కేసులో తిరిగే వాళ్లకు లేకుంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క చట్టాల కారణంగా ఎంత మార్పు తేడా అనే అర్థమవుతుంది. ఉదాహరణకు ప్రపంచంలో లోక్సభలో చిదంబరం గారు ఎంత హేళన చేస్తూ మాట్లాడినారంటే ఈ యొక్క డిజిటల్ సిస్టమ్ ద్వారా ఎట్లా పేమెంట్ చేస్తారు, ఎట్లా సాధ్యమవుతుంది, 140 కోట్ల యొక్క జనాభా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది, ఈ దేశంలో చదువులేని దేశం అని చెప్పేసి ఏలని చేస్తూ లోక్సభలో ప్రతి ఒక్కళ్ళు క్యూఆర్ కోడ్ వాడుతున్నారు. ప్రపంచంలో మనమే నంబర్ వన్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్, యూపీఐ కూరగాయలు అమ్మే చోట కూడా అది చేస్తున్నారు. ఇది కూడా అంతే, వన్స్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత అధికారులు కావచ్చు కామన్ మ్యాన్ కూడా ఇవన్నీ కూడా అర్థమైపోతాయి, వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తారు. ఓకే, అప్పుడు వాళ్ళ అనుభవంతోనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికన్నా ముందు కొద్దిగా ప్రచారం కూడా మీరు చెప్పినట్టుగా చాలా అవసరం ఉంది. చట్టాల్లో వచ్చినటువంటి మార్పులు ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా టీవీల ద్వారా కూడా తెలుస్తూ ఉంటాయి. డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ గా సోషల్ మీడియా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, ఈ మార్పు కోసం లేదా ఆచరణలో వచ్చినటువంటి యొక్క మార్పుల కోసం ప్రచారం అవసరం. అది ఆటోమేటికల్ గా మొదలైతే ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుందని నాకు విశ్వాసం ఉంది. యా, సమయం మించిపోతుంది మౌనిక గారు, ఒక సింగిల్ లైన్. గౌరవం కూడా పెరుగుతుంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం 100% అండి. అధికారం మీద గౌరవం పెరగాలి, చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసేది అధికారులే కదా, జరగాల్సిందంటా కూడా అధికారుల దగ్గరనే కదా. జడ్జి నుంచి పడితే పీపీ నుంచి పడితే ఈవెన్ లీగల్ మెడికో కేసుల డాక్టర్లు కూడాను చాలా సింపుల్ ఒక అబద్ధం మేనేజ్ చేసుకొని మాట్లాడడం ఉన్నాయి, నీరుగారైపోయే పరిస్థితి ఉంటుంది. సో ఆ అధికారులందరూ కూడా బాధ్యుల్ని చేసి ఆ యొక్క డిస్పోజల్స్ మీద వారి యొక్క అకౌంటబిలిటీ పెట్టడం ద్వారా డిఫరెంట్ గా భయంతోనో భక్తితోనో మార్పు వస్తుంది. యా మౌనిక గారు, ఒక సింగిల్ లైన్ కంక్లూజన్, సమయం మించిపోతుంది. యా, ఇందులో ఫస్ట్ పోలీస్ని ఉన్న జడ్జిని అకౌంటబుల్ గా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ నుంచి పోలీసులు రిప్లై ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్ ఇస్తారండి. దాని వల్ల ఏమైపోతుందంటే ప్రజల్లో ఆటోమేటిక్ గా నమ్మకం వస్తుంది. నెక్స్ట్ జడ్జి కూడా ఇప్పుడు వరకు ఉన్నట్టుగా అంత కేర్లెస్ గా ఏదో ఒకటి దాన్ని యూనో ఏదో ఒక డేట్ ఇచ్చేసి అట్లా చేయడం కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంటబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు కేర్ఫుల్ గా దాన్ని స్టడీ చేసి ప్రాపర్ గా జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి అప్పుడు కూడా ప్రజల్లో ఆటోమేటిక్ గా నమ్మకం వస్తుంది. ఇది ఏమైపోతుందంటే బై వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయిపోతుంది, ఈజీగా స్ప్రెడ్ అయిపోయి ప్రజల్లోకి తొందరగా న్యాయం వచ్చేస్తుంది. అది మనం గమనించినట్టు మనం కూడా దీన్ని గమనించవచ్చు. 4 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఎందుకు అంటే ప్రజల్లో కూడా ఆ నమ్మకం ఉంది, వీళ్ళు చేయగలరు, వీళ్ళు దేశం పట్ల వీళ్ళకి బాధ్యత ఉంది, వీళ్ళు పేట్రియాటిక్స్ అనే విషయం వీళ్ళు ప్రజలకు అర్థమైంది కాబట్టి వీళ్ళు ఏది చేసినా మంచి చేస్తారు అనేది కూడా ఒక నమ్మకం వచ్చింది కాబట్టి గ్రాడ్యువల్ గా మనకు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కేసు ఎట్లయితుంది అనే దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పోలీస్ కంపల్సరీ 2 డేస్ లోపల రెస్పాన్స్ ఇవ్వాలండి, ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు పోలీస్ నుంచి కాల్ వచ్చేసి మనం ఒక కేసు గురించి ఉన్నప్పుడు మనం పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగకుండా వాళ్ళు పోలీసులు రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయడము అనేది తీసుకొచ్చిండ్రు కాబట్టి పోలీస్ నుంచి కాల్ రాగానే వీళ్ళకి తెలిసిపోతుంది అచ్చా ఏమో జరుగుతుంది, యాక్షన్ చేస్తున్నారు, సో వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అని తెలిసిపోతాయి. దాని ద్వారా ప్రజలకి 100% వర్డ్ బై మౌత్ నమ్మకం వచ్చేస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మౌనిక గారు. అంటే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు ఇప్పటికీ ఒక డిఫరెన్స్ ఒకటి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్
వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సో మొత్తానికి అంటే బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ఎందుకు పక్కన పెట్టాలనే విషయంలో ఒక చాలా క్లారిటీగా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు పరిస్థితులు వేరు అండ్ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. వెంకటస్వామి గారు అన్నట్టు ఎంతో టెక్నాలజీ వచ్చేసింది, కంటెంపరీగా ఎంతో మార్పులు ఉన్నాయి సొసైటీలో అనేది వారు చెప్తూ ఉన్నారు. సో అందుకే మేము కూడా స్వాగతిస్తున్నాం అంటున్నారు. అట్ ద సేమ్ టైం అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు, ఖచ్చితంగా నవయుగం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ప్రాక్టికల్గా కూడా మనం ఆ ఇంప్లిమెంటేషన్ మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. ఎట్లాగైతే డిజిటల్ పేమెంట్స్ విషయంలో మనం ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ అని ఎలాగైతే ముందుకు వెళ్ళామో, సో అదే రకంగా ఈ చట్టాల విషయంలో, న్యాయం విషయంలో కూడా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకొని ముందుకు కదిలే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయనేది వారు కూడా చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి పర్సెప్షన్స్ ఏ విధంగా మారుతున్నాయి అండ్ సత్వర న్యాయం ఏ విధంగా జరుగుతోంది అండ్ బాధితుల చుట్టూ బాధ్యులు ఎంతమంది ఉంటున్నారు, ఎవరు వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకొని ముందుకు కదులుతున్నారు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగానే నవయుగం మొదలవుతుంది అనేది అర్థమవుతుంది. స్టేడియం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.